నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్లే సమయంలో ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చో పరిశీలిద్దాం. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్లే సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలు ఉన్న రోజుల్లో బయటికి వెళ్ళినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలలో వివరించారు. ప్రధానంగా అశ్విని నక్షత్రం, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, రేవతి ఈ నక్షత్రాలు ప్రయాణాలకు ఉత్తమమైనటువంటి నక్షత్రాలని శాస్త్రాలలో వివరించారు. అలాగే రోహిణి, మఖ, ఉత్తర, చిత్త, ఉత్తరాషాఢ, స్వాతి, జ్యేష్ఠ, శతభిష, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలను మధ్యమ నక్షత్రాలుగా వర్ణించారు. అంటే ప్రయాణం చేసినప్పుడు ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తే మధ్యమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఉత్తమమైనటువంటి నక్షత్రాలు ఉన్న సమయంలో కూడా ఆ నక్షత్రాలు నాలుగో పాదంలో ఉన్నప్పుడు ప్రయాణం చేస్తే ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. రెండు మూడు పాదాలు ఉన్నప్పుడు ప్రయాణం చేస్తే మధ్యమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాల్లో వివరించారు. అలాగే ఏ వారం ప్రయాణం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా మనకు శాస్త్రాలలో వివరించారు. ఆదివారం రోజు ప్రయాణాలు చేస్తే కొద్దిగా శ్రమతో విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. అయితే సోమవారం రోజు ప్రయాణాలు నిర్వహించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని, వ్యాపార సంబంధితమైనటువంటి ప్రయాణాలు సోమవారం నిర్వహిస్తే ఉపయుక్తమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయని శాస్త్రాల్లో వివరించారు. అలాగే మంగళవారం రోజు ప్రయాణం చేస్తే మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. బుధవారం రోజు ప్రయాణం చేస్తే ధనధాన్య లాభం కలుగుతుంది, వ్యాపార పరంగా విశేషమైన లాభం కలుగుతుంది. గురువారం రోజు ప్రయాణాలు నిర్వహిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి, అధికమైనటువంటి లాభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుక్రవారం ప్రయాణం చేస్తే చక్కటి లాభాలు, స్థిరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. శనివారం రోజు ప్రయాణం చేస్తే మాత్రం పనులలో కొద్దిగా ఆలస్యం సంభవించడానికి ఆస్కారం ఉంది. అందువల్ల మంగళవారము, శనివారము మాత్రం కొద్దిగా పనులలో ఆలస్యము, ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి, ఆదివారం రోజు కొద్దిగా అధికమైనటువంటి శ్రమ ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము ముఖ్యమైనటువంటి ప్రయాణాలు నిర్వహించినట్లయితే ఆ ప్రయాణాల పరంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్లే సమయంలో గణపతిని, వాసుదేవుణ్ణి స్మరించుకొని వెళ్ళినట్లయితే ఎటువంటి కార్యక్రమాలైనా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని, ఈ రెండు మంత్రాలను స్మరించుకుంటూ గణపతిని, వాసుదేవుణ్ణి స్మరించుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే మీరు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని రాముడు దగ్గర తెలుసుకోవాల్సింది ఎప్పుడు మనమేమిటో మనం మర్చిపోకూడదు. మనం విశ్వామిత్రునికి అధీనులము, నాన్న ఆయన వెంట పంపాడు కనుక ఆయన ఎలా చెప్తే అలా వినవలసిన వాళ్ళం. కాబట్టి మనం ఈ మాటలకు మనం స్పందించి ఆవేశపడి పౌరుషం చూపించకూడదు, అది ఆయన భావం అంతే. ఈ భావం గమనించి విశ్వామిత్ర వారు సైగ చేసి విశ్వామిత్ర సమయ సుభుజాని, సమయం తెలిసిన విశ్వామిత్ర వారు బోలే అతి సనేహమయ్య బాని, స్నేహమయమైన మాట చెప్తున్నాడు. ఉఠగురాము భంజగు భవచాప, ఉఠగురాము రామాలే శివచాపాన్ని భంజించన్నాడు. ఇక్కడ వెంటనే నమస్కారం చేసి వినయంగా వెళుతున్నాడు రామచంద్రమూర్తి. సభ ఆశ్చర్యపోయి చూస్తుంది, ఎందుకంటే కొందరు మహావీరులు మాత్రమే ఈయన వీరుడిని పోల్చగలిగారు, కానీ కూర్చున్న వాళ్ళందరికీ వీరుల్లా కనబడలేదు, సుకుమారంగా అందంగా కనబడుతున్నాడు. అందంగా సుకుమారం కలిపాడు వీరుడు ఎలా అవుతాడు? ఇప్పుడు రకరకాల మాటలు మొదలయ్యాయి. మొత్తం అక్కడ కూర్చున్నటువంటి పురప్రజలు అనుకుంటున్నట్ట, ఈయన వెళ్ళి ధనస్సు
ఎక్కువ పెడితే చాలా బాగుంటుంది. కానీ ఎంతకంటే భయంకరంగా అంత ఉన్నవాళ్ళు ఇందాక వచ్చారు, వాళ్ళు ఎవరు కదలలేపారు, ఈయన అంతా అందంగా సుకుమారంగా ఉన్నాడు, ఈయన ఎత్తగలడా అంటే మొత్తం అందరూ అనుకున్నట్ట, ఓ స్వామి దండం పెడుతున్నాం, ఈయన ఎత్తేటట్టు నువ్వు చెయ్యవయ్యా అన్నట్టు అని ఒకటి దండం పెడుతున్నారు. ఎవరికి తెలుసా చూడండి ఇక్కడ, తవు శివధన్ మృణాలకి నాయి, ఈ స్వామి తామరతూడు ఎత్తినట్లుగా ఈ ధనుస్సును ఎత్తుగాక, అసాధ్యాలను కూడా సాధ్యం చేయగలిగే ఓ స్వామి ఈయన చేత చేయించు. ఎవరా స్వామి చెప్తున్నాడు చూడండి, తో రఘురాము గణేశు గొసాయి, గణపతిని నమస్కారం చేసుకున్నట్ట, ఓ గణపతి ఈయన పనిచేసేట్లు చూడు. ఎందుకంటే తులసీదాసు అందంగా రాశారు రామచరిత మానసంలో, గణపతి గౌరీ శివుడు భారతీయులు సనాతనంగా ఈ దేవతల్ని ఎప్పుడూ కొలుచుకోవడం ఒక అలవాటు, ఒక విఘ్నం కలుగుతోందన్న కష్టం వచ్చినా ముందు గణపతి నమస్కారం చేసుకోవడం అనేది ఒక సంస్కారం, అది పట్టుకున్నాడు మహానుభావుడు తులసీదాస్, అది చూపిస్తున్నారు. అది గణపతిని నమస్కారం చేసుకున్నట్టు వాళ్ళందరూ కూడా. అంతేకాదు అక్కడ సునయనాదేవి ఉన్నది, సునయన పేరు పెట్టాడండి, సునయన అంటే సీతాదేవి తల్లి పేరు, వాల్మీకి రామాయణంలో సీత తల్లి పేరు లేదు, కానీ ఒక పురాణంలో మాత్రం సీత తల్లి పేరు సుమేధ ఉన్నది. ఈయన సునయన అనే పేరుని సృష్టించాడు. సునయన కరెక్టా, సుమేధ కరెక్టా, గోలొద్దులండి, సీతాదేవి తల్లి అనుకుంటే చాలు సార్. ఆ సునయనాదేవి ఆవిడ అంటోందిట పక్కనటువంటి, చూడు ఎంత బాగున్నాడో ఆ పిల్లవాడు, ఆవిడప్పుడు చూసింది. ఏమైనప్పటికీ ఈ పిల్లవాడిని చూసిన భయమేస్తుంది, ఎందుకో తెలుసా, విశ్వామిత్ర పక్కన కూర్చున్నంతసేపు నా చూపులు అటు వెళ్ళి ఎంత సుకుమారంగా ఉన్నాడో అని ఒక వాత్సల్య భావం కలిగింది దానిపై. అలాంటి పాపం పసిపిల్లాడు అంత కఠోరమైన శివ చాపం వైపు వెళుతున్నాడే, అసలు ఎత్తగలడా, అసలు ఆ కఠోరమైన పని ఆ పసిపిల్లాడు చేయడం ఏమిటి, నాకు బాధగానే ఉంది, అసలు ఆ విశ్వామిత్ర సైగ చేయడం నేను కనిపెట్టా, మునికను సైగ తెలిసి శివధనువుని విరిచే సమయమున త్యాగరాజును తినిమోమున రంజిల్లు అలకలల్లలాడగని ఆ రణ్ముని ఎటు పొంగెను. ఆ మునికి పాపం అంత గొప్పవాడే, పసిపిల్లాడిని ఎలా పంపుతున్నాడు ఇక్కడ, నాకు చాలా బాధగా ఉంది సుమా అని ఆ పక్కనున్న చెరికత్తికి దగ్గరికి భుజాన్ని చేర్చేస్తుంది భయంతో. ఎవరు సునయన వెంటనే ఆ తెలివి కలిగిన సఖి చెప్తోంది, అమ్మా మహాత్ములు చూడ్డానికి సామాన్యంగా కనబడచ్చు కానీ వాళ్ళ తేజస్ చాలా గొప్పది, ఏమీ ఎరగనట్టు పొట్టిగా ఒక ఆయన ఉన్నాడు ఋషి తెలుసా, ఆయన అగస్త్యులు వారు, ఆయన అరచేతిని చులుకీకృతం చేసి సముద్రాన్ని పానం చేసేడమ్మా, అది మహాత్ముల యొక్క స్వరూపాన్ని చూసి వాళ్ళ శక్తిని మనం అంచనా వెయ్యలేము. సూర్యమండలం ఎంత ఉంటుంది చూడ్డానికి దూరం నుంచి, ఇంతే కనబడుతుంది కానీ వ్యాపించిపోయిన చీకటంతా తొలగించట్లేదు, ఈయన సూర్యమండలం వంటి వాడే, జేయస్ సదా సవితృమండల మధ్యవర్తి ధ్వని ఇదండి ఇక్కడ. ఇలా చెప్పగానే వెంటనే ఆవిడ అనుకుంది, ఏమో బాబు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఈ పిల్లవాడిని రక్షించుగాక అని ఆవిడ దండం పెట్టిందండి ఇక్కడ. ఆ తర్వాత ఇది చూస్తున్నటువంటి సీతమ్మ, ఆవిడ అసలు ఈయన వచ్చాడని కానీ ముందు ఆనందపడిపోయింది, కానీ మా నాన్న ఈ కండిషన్ ఎందుకు పెట్టాడు అనవసరంగా, ఈయన ఇప్పుడు కానీ విరవకపోతే నా గతి ఏమిటి, ఇందాక చెప్పినట్టు సీతమ్మకి పెళ్లి యోగం లేదు, అదే నిలిచిపోతుందా, ఈయన విరవాలి అంటూ ఆవిడ కూడా ఒక్కసారిగా కొందరికి నమస్కారం చేసుకుంటుంది. ఓహు ప్రసన్న మహేశి భవాని, మహేష్ భవాని, శివుడు భవాని అంతే కదా, గణనాయక వరదాయక దేవా ఆజలగే కిసేవ, స్వామి నేను బాగా సేవించుకుంటున్నాను, నువ్వు ఒక పని చేయి, ఆ శివధనుస్సుకి పెద్ద బరువు ఉంది, బరువు అంటే బండతనం, ఆ బండతనం ఇక్కడున్న రాజులందరి మీద వేసేసి నువ్వు తేలిగ్గా అయిపో, అప్పుడు ఈయన చక్కగా ఎత్తేస్తాడు, అలా చెయ్యమని నేను గణపతిని ప్రార్థన చేస్తున్నాను. దేకి దేకి రఘుభీరతను సురమనావు ధరధీర్ భరే విలోచన ప్రేమజలు పులకావలి శరీర్. ఆ రాముణ్ణి అలా చూస్తూ సూర్యభగవానుకు నమస్కారం చేసుకుందండి, ఎందుకంటే రామాయణం అంతా ఆదిత్య తత్వం ఒకటి ప్రసరిస్తుంటేది, ఒక రహస్యం మొత్తం సౌరయాగ రహస్యం రామాయణంలో ఉంది, ఎందుకంటే కౌశల్యా సుప్రజారామ పూర్వ సంధ్యతో మొదలుపెట్టి ఆదిత్య హృదయంతో పూర్తి చేయడం దగ్గరే లోపల ఆంతర్యం దాగి ఉన్నది. అది రామాయణం మీద అనేక కోణాల్లో సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఉంటే బ్రతుకంతా రామాయణం చాలు, అంత ఉన్నదండి రామాయణానికి. మొత్తానికి రాముని యొక్క కదలికను చూస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావన చేస్తున్నారు. కొంతమంది అయితే రాముడిని చూసి అలా ఉండిపోయారు, ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయినట్టుండి పేరు, ఎలాగంటే చిత్రలిఖేసేదేఖి, చిత్తరువు బొమ్మ గీసినట్టుండి పేరు ప్రతి వాళ్ళు కూడా. చిన్నగా రామచంద్రమూర్తి వెళ్ళి గురువు పాదాలకు నమస్కారం పెట్టి వెళ్ళాడు, చూడండి ఆ వినయం చూడండి, వెళ్ళి
అతి లాఘవు ఉఠాయి ధను లీన్హా, అతి లాఘవంగా ధనుస్సును తీసి ఏం చేశాడో తెలియదు కానీ భయంకరమైన ధ్వని వినబడింది. భరి భువన ఘోర కఠోరు రవిర బిజాది తజి మార్గ చలే చిక్కరహి దిగ్గజ డోలు మహిహి కోలకూరును కలమలేసుర అసుర మునికర కాన్ దీన్హే సకల బికల బిచారహి కోదండ ఖండిగ రామ తులసి జైతి వచన ఉచారహి. ఆయన ధనుస్సు తీసి విరిచిన చప్పుడికి మొత్తం భువనమంతా పిడుగులు పడిన ధ్వనులు వ్యాపించాయి. పైగా అక్కడ విరిగిన ధనుస్సు ఒక్కటే కాదు, ఎన్నో విరిగిపోయేట ఒకే సమయంలో. ఏమిటేమిటో చెప్తున్నాడు చూడండి. రాజుల దురభిమానం, అనేక మంది సందేహం, కొందరి అజ్ఞానం, పరశురాముడి అహంకారం, దేవతల మునుల భయం. అంటే రాముడు ఏం చేస్తాడు, అవతరించిన పని ఏం చేస్తాడు, భయం ఉంది, ఇప్పుడు ఆ భయం పోయింది. సీతాదేవి విచారం, జనకుని పశ్చాత్తాపం, అంటే ఎందుకు పెట్టుకున్నానా ఈ కండిషన్ అనుకున్నాడే ఆ పశ్చాత్తాపం. అలాగే అక్కడ రాణులు ఏం జరుగుతుందా అని చూస్తున్నారు, వాళ్ళ దుఃఖం. ఇన్నీ కలిపి శివధనుస్సు విరవడం అనే మిషతో ఇవన్నీ కలిపి విరిచాడయ్యా రాముడు అన్నాడు. గొప్ప మాట చెప్పిరండి ఇక్కడక్కడ, అత్యద్భుతమైనటువంటి మాట వివరించి చూపించాడు. ఈ విధంగా రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసిన ధ్వనికి ఒక్కసారిగా అల్లల్లాడిపోయింది. అక్కడ ఉన్న రాజులు మాత్రం కొంతమంది పౌరుషం పొడుచుకొచ్చి పెద్దవాళ్ల మీద మేము ఉంటూ ఉంటే ఈ పిల్లవాడు ఏదో మాయ చేసి విరిచేశాడు, కావాలంటే మాతో ప్రతాపం చూపించమనండి అనబోతూ ఉన్నారట. ఈ లోపల గడగడలాడుతూ ఉన్నటువంటి ఒక ప్రకంపనలు మొదలయ్యాయి. ఏమిటా అని చూస్తుంటే ఒక ఆయన వస్తున్నాడండి, చాలా భయంకరంగా చేత్తో ధనుస్సు పట్టుకుని వస్తున్నాడు, మరొక చేత్తో గడ్డలు పట్టుకొస్తున్నాడు మహానుభావుడు. అతీవ్రమైన స్వరూపము, తాళ ప్రమాణమవు తను ఎష్టి కలవాడు, జలధి నిర్వులవోని జడలవాడు, అఖిలాంగ కముల రుద్రాక్షముల్ కలవాడు, కాంతిపిండుల ఎర్రకనులవాడు, పాల భాగంబుపై బ్రహ్మతేజము వాడు, చేతులం దాయుధ శ్రీకలాడు. అటువంటి వాడు వస్తున్నాడు. ఎవరయ్యా వారు అంటే వచ్చే పరశురామమూర్తి. భార్గవరాముడు అప్పుడు వచ్చారండి. వాల్మీకి రామాయణానికి తులసీరామని చిన్న మార్పులు, వాల్మీకి రాముడు పెళ్ళయ్యాక వస్తాడు, ఇక్కడ ముందే వచ్చేశాడు. ఈయన్ని అనుసరించారు విశ్వనాథ వారు కల్పవృక్షంలో కూడా. ఆయన ఇచ్చిన పద్యమే ఇక్కడ చెప్పుకున్నాం. ఆయన వచ్చి కూర్చున్నాడు తిన్నగా అక్కడ ఆసనంపై. ఏనాటి జీవుడు అండి ఆయన, అప్పటివాడు, కృతయుగం నాటి వాడు, త్రేతాయుగం. ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయన శరీరం ఎలా ఉన్నదంటే, సాధారణంగా సింహాసనానికి పైన ఎక్కడో కీర్తిముఖం ఉంటుంది, మహానుభావుడు కూర్చుంటే ఆయన జడకు తగులుతుంది ఆ కీర్తిముఖం, అంత అలా ఉన్నాడు. ధనుస్సు ఇది పట్టుకుని చుట్టూ చూస్తున్నాడు. ఇప్పుడు జరిగిందేమిటి అని జనక మహారాజు చెప్పాడు, చూడండి అన్నాడు. రెండు ముక్కలు పడిన శివధనువు కనబడింది ఇక్కడ. వెంటనే లేచి నిలబడ్డాడు ఆయన. అప్పటికే దేవతలు అందరూ కూడా జయ జయధ్వానాలతో రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసినందుకు మురిసిపోయారు. అప్పుడు శతానందుడు, అహల్యాదేవి తనయుడు, జనక మహారాజు పురోహితుడు, ఆయన సైగ తీసుకుని సీతమ్మ వెళ్ళి రామచంద్రమూర్తి మెడలో వరమాల వేసింది, కుసుమృష్టి కురిపించింది. అటువంటి జయ జయధ్వానాలు సవ్వడి ఎక్కడో ఉన్న పరశురాముడు విని ఇక్కడికి వచ్చాడు. జరిగిందంతా చూస్తున్నాడు. చూసి అనుకుంటున్నాడు, ఎవడరా ఈ పనిచేసింది, శివధను అని ఎవడు విరవగలడు అని గట్టిగా మాట్లాడుతుంటే రాజులు భయపడిపోయారండి. అక్కడ పౌరుషంతో మాట్లాడింది ఒక లక్ష్మణస్వామి, ఏంటండి ఆయన ఏదో ఎవరు విరిచారని పెద్దగా అడుగుతున్నారు, మా రాముడికి చిన్నప్పటి నుంచి బొమ్మలతో ఆడుకోవడం అలవాటే, అదొక బొమ్మ దాంతో ఆడుకున్నాడు అన్నట్టండి. ఇక్కడ ఇదంతా ఆయన చమత్కారంగా అంటున్నాడు ఇక్కడ. అనగానే రాముడు మాత్రం వినయంగా లక్ష్మణుడికి సైగ చేసి తప్పక్కడ ఆగాలని చెప్పి ఆయన నమస్కారం చేసి రామచంద్రమూర్తి వినయంగా చెప్తున్నాడు, స్వామి మీరు చాలా గొప్పవారు, మీరు కోపంతో నన్ను ఏ విధంగానైనా శిక్షించవచ్చు. కృపా కోపు బదు బదహ గొసాయి, మీరు కృప చూపించిన, క్రోధం చూపించిన, వధ చూపించిన, బంధనం చూపించే నేను సిద్ధం. నీ పరశువో మీ ధనుసో దేనికే నేను సిద్ధం. అంత వినయంగా మాట్లాడుతున్నాడో స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం ఆపదావహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 6:26. తిథి చవితి సాయంకాలం 5:36 వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 7:31 వరకు. వర్జం ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. అమృతకాలం రాత్రి 10:09 నుంచి 11:52 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:00. నేటి విశేషం చైత్ర బహుళ చవితి బుధవారం. సామాన్యంగా చవితి తిథి గణపతికి ప్రీతికరం, బుధవారం కూడా గణపతికి ప్రీతికరమే. ఆ కారణంగా విఘ్నాలను తొలగించుకునేటందుకు, కార్యసిద్ధి కలగడానికి గణపతిని ఆరాధించటం చాలా మంచిది. నిజానికి దూర్వాయుగ్మములు అంటే రెండు దూర్వలు, అలాంటి రెండు దూర్వల చొప్పున ఒక పూజకు వినియోగిస్తూ 21 దూర్వాయుగ్మములతో ఆ గణపతిని ఆరాధించడం ద్వారా మనకు విఘ్నాలు తొలగుతాయి. కానీ ఒక చిత్రమైన విషయం, ఆయన విఘ్నరాజు. భూనాయకం వా ధననాయకం వా, భూనాయకుని ప్రార్థిస్తే భూమిస్తాడు, ధననాయకుని ప్రార్థిస్తే ధనమిస్తాడు. నువ్వు విఘ్ననాయకుడు కాబట్టి నిన్ను ప్రార్థిస్తే విఘ్నాలు ఇస్తావు మనయా, అందుకే నీకు నమస్కారం అంటాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమంటే, మనం ప్రారంభించిన ప్రతి పనికి విఘ్నం లేకుండానే కొనసాగినట్లయితే కొన్ని చిక్కుల్లో పడతామండి. ఆ కారణంగా ఏ పని ముందుకు సాగినందువలన కీడు కలగదో అటువంటి పనులకు విఘ్నాలు తొలగించమని, ఏ పని అయితే తర్వాత ఇబ్బంది కలిగిస్తుందో అటువంటి పనులకు ముందుగానే విఘ్నం కలిగించమని ప్రార్థించాల్సిన అవసరం ఉంది. గణపతిని మనం చేసే ప్రతి పనికి విఘ్నాలు తొలగించమని ప్రార్థించడం సరి అయిన విధానం కాదు. అందువలన మనకు ఏది మేలో అది కలిగించాలని, ఏది మేలు కాదో అటువంటి పనులకు ఆరంభంలోనే విఘ్నం కలిగించాలని ప్రార్థించవలసిన ముఖ్యమైన దైవం గణపతి. నేటి ఆణిమత్యాలు. చిరునవ్వు కష్టాన్ని తొలగిస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ప్రతి వ్యక్తి కూడాను ఆశించేది ఏమిటి? ఆరోగ్యం, ఆయుష్, యశస్సు, ధనం, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కూడాను మనం సాధించడానికి మన సంప్రదాయ రీత్యా మహర్షులు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఒక విధి విధానం ఉంది. అదే సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను దానం చేయటం. గోదానం వలన యశస్సు, కీర్తి, ఆయుష్, ధనం ఇవన్నీ కూడాను సంప్రాప్తమవుతాయి అంటోంది శాస్త్రం. ఈ విషయాన్ని మనకు సాక్షాత్తు బృహస్పతి మాంధాతకు చెప్పినటువంటి విధి విధాన రీత్యా గోమాతను దానం చేయాలి అని చెప్పేసి శాస్త్రం. గోవును దానం చేసేటప్పుడు కూడాను ఆ దాన గ్రహీత
ఆ గోవును చాలా చక్కగా పోషించేవాడుగా ఉండాలి. ఆవును చక్కగా పోషించేటువంటి విధి విధానం తెలిసిన వారికే దానం ఇవ్వాలి. అపాత్ర దానం అనేటువంటిది పనికిరాదు. ఈ యొక్క దానం చేసేటువంటి వారు కూడాను తాను కష్టపడి న్యాయబద్ధంగా సంపాదించినటువంటి ధనంతోనే దానం చేయవలసినటువంటి విధి విధానం చాలా ముఖ్యము అని చెప్పేసి కూడా శాస్త్రవచనం. ఏది ఏమైనప్పటికీ భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో గోమాతకు ఇచ్చినంత విలువ మరి దేనికి కూడా మనకు కనిపించదు. అందుచేతనే గోవు సాక్షాత్తు ముక్కోటి దేవతా స్వరూపిణిగా మనం భావన చేయాలి. ప్రతినిత్యం గోవును పూజించటం, గోవు పుష్ఠభాగాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ పుష్ఠభాగం వద్ద పసుపు కుంకుమ అలంకరణ చేసి గో ప్రదక్షిణ చేసి గోవుకు వలసినటువంటి ఆహారాన్ని కడుపు నిండా గనక అలా సమర్పించినట్లయితే వ్యక్తి జీవితంలో పురోభివృద్ధి అనేటువంటిది తప్పనిసరిగా కలిగి తీరుతుంది. విశిష్టవంతమైనటువంటి పర్వదినాల్లో కానీ లేక ఏదైనా బృహత్ కార్యక్రమంలో కానీ గోవును దానం చేయటం విశిష్ట లక్షణంగా మనకు భారతీయ సనాతన సంస్కృతి తెలియజేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. ముక్తమాల్యద గ్రంథ రచనకు శ్రీకారము చుట్టింపచేసినటువంటి దేవుడు ఆ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు. ఆయన ప్రేరణతో అక్కడే ప్రారంభం చేశాడు. అందుకే ఇప్పటికీ అక్కడ ఆ మంటపం అముక్తమాల్యదా మంటపము అని కీర్తింపబడుతుంది. ముఖమంటపము, రంగమంటపము, అంతరాలయము అని మూడు భాగాలుగా ఆలయం ఉంటే 16 స్తంభములతో కూడుకున్నటువంటి మంటపం ఒకటి ఎదురుగుండా ఉంటుంది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవం అందులో కనపడుతుంది. ఆ మంటపంలో రాజోపచారములు చేసినప్పుడు భగవంతుని ఎదుట నృత్యం చెయ్యవలసి వస్తే ఆ మంటపంలో నృత్యం చేస్తారు. అలాగే ఆ క్షేత్రమునందు పరమాద్భుతమైన విషయం ఏమిటి అంటే నిత్యాగ్నిహోత్రం. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు వెలిసినటువంటి క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అది ఏదో హోమం చెయ్యడానికి వెలిగించినటువంటి హోమాగ్ని కాదు. అది ఏనాడు వెలిగించారో తెలియదు. ఆ అగ్ని ఎన్ని శతాబ్దాల క్రితం వెలిగించినదో తెలియదు. ఒక గదిలో ఆ అగ్ని అలా రగులుతూనే ఉంటుంది. అందులో ఊక వేస్తూ ఉంటారు, సమిధలు వేస్తూ ఉంటారు, ఆ అగ్ని అలా సంరక్షణ చేస్తూనే ఉంటారు. నిత్యాగ్నిహోత్రం ప్రబలేటటువంటి ఏకైక క్షేత్రము ఈ భూమి మీద ఉంటే అది శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు క్షేత్రమే. ఆ క్షేత్రానికి ఉన్నటువంటి మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జునుడు అన్న పేరుతో ఒక శివాలయం ఉంది. ఆయన పేరు ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున స్వామి. ఆ దేవాలయం ఎంత గొప్పదో స్కాంద పురాణం వర్ణించింది. ఎవ్వరూ ఇవ్వనటువంటి ఒక గొప్ప అనుగ్రహాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. మనం లోకంలో మాట అంటూ ఉంటాం, ఎప్పుడైనా జన్మానికో శివరాత్రి అండి అంటాం. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే జాగరణ. జాగరణ అంటే రాత్రి తెలివిగా ఉండి భగవంతుని యొక్క నామాన్ని స్తోత్రం చేయడము, ఏదో భగవత్ సంకీర్తన చేయడము, భగవత్ సంబంధమైన ఆరాధన చేయడము, భాగవతులతో భగవత్ సంబంధమైన ముచ్చట్లు నెరపడము ఏదో చేస్తూ భగవత్ సంబంధంగా నిద్రని దూరంగా ఉంచి గడిపేటటువంటి కాలమునకు జాగరణమని పేరు. అది ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రమే లోకంలో చేస్తారు. కానీ ఆ ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జునుడు అనబడేటటువంటి స్వామి వెలిసినటువంటి క్షేత్రానికి ఒక అద్భుతం ఉంది. శివుడు అసగును ప్రతిరాత్రి శివరాత్రికి వసగు ఫలము. శ్రీకాకుళమందెవరినైనను
మరి ఆ వివరములు జనులకు తెలుపవే దివసీమా. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల వారు చేసినటువంటి తేలికైన పద్యం. అందులో ఆయన అన్నారు, ఓ దివిసీమ, ఇంత గొప్ప శక్తి ఈ శివాలయానికి ఉంది కదా, లోకానికి చెప్పొద్దా నువ్వు. మహాశివరాత్రి మనం కోరుకుంటే రాదు, సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది. మాస శివరాత్రులు వస్తాయేమో కానీ మహాశివరాత్రి ఏడాదికి ఒక్కటే. ఆ శివరాత్రి చెయ్యగలిగితే జన్మానికో శివరాత్రి సాలది. కానీట మహాశివరాత్రిగా ఏ రోజునైనా మార్చుకోవాలి అంటే దానికి అవకాశమున్న క్షేత్రము శ్రీకాకుళ క్షేత్రం ఒక్కటే. అక్కడ ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున స్వామి వారి దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని రాత్రంతా జాగరణ చేస్తే స్వామి దీనిని మహాశివరాత్రిగా మార్చు అని అడిగితే మహాశివరాత్రిగా మార్చేస్తాడట ఆ వ్యక్తి విషయం. అలా మార్చగలిగిన క్షేత్రం, కాలంలో సంభవము కాని అసంభవమును సంభవము చేయగలిగినటువంటి శివాలయము ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున క్షేత్రం అన్న పేరుతో ఉన్నటువంటి క్షేత్రము శ్రీకాకుళ క్షేత్రం. ఏమి అద్భుతమా దివిసీమ, ఎటువంటి క్షేత్రాలు! అక్కడ కాసుల పురుషోత్తమ కవి అని మహానుభావుడు. ఆ కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళాంధ్ర దేవుడి మీద నిందాస్తుతి చేశాడు. సాధారణంగా శతకాలంటే ఆ స్వామి వైభవాన్ని చెప్తారు, ఆ క్షేత్ర వైభవాన్ని చెప్తారు, ఇదో కోనేటి వైభవం చెప్తారు, ఉత్సవాలు చెప్తారు, ఊరిరిగింపులు చెప్తారు, వాహనాలు చెప్తారు, నైవేద్యాలు చెప్తారు. కానీ కాసుల పురుషోత్తమ కవి నిందాస్తుతి చేశాడు. ఆయన చేసిన నిందాస్తుతి పద్యాలు చదివారనుకోండి, మీరు ఆ పద్యం చదివితే ఆ పద్యంలో తిన్నగా ఆయన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని విమర్శిస్తున్నట్టుగా కనపడుతుంది, నింద చేసినట్టుగా కనపడుతుంది. కానీ జాగ్రత్తగా పద్యాన్ని పరిశీలన చేశారనుకోండి, ఆయన అందులో ఆయనని ఎంత స్తోత్రం చేశాడో కనపడుతుంది. ఆయనకు ఆయనే సాటి. మహానుభావుడు ఆంధ్ర మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఆయన ఎందు ప్రసరించింది, అంత గొప్ప శతకాన్ని చేశాడు. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే ఇష్ట సంపన్నురాలింగిర భార్య అయి కామితార్థదుడన్న ఘనత తెచ్చే కమల గర్భుడు సృష్టికర్త బ్రహ్మ కనూజుడై బహుకుటుంబకుడన్న బలిమి తెచ్చే కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై పతితపావనుడన్న ప్రతిభ తెచ్చే ఆండ్రుబిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి కాని మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్రచిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. చిత్రచిత్ర ప్రభావ, చిత్ర విచిత్రములైనటువంటి లీలలు చూపించేటటువంటి వాడా, హత విమత జీవ, దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి రాక్షసుల్ని సంహరించడం ప్రధానమైన కర్తవ్యంగా పెట్టుకున్నవాడా, హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అని పిలిచి మకుటంతో ఆయన చెప్పిన మొదటి పాదం ఏమిటంటే, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే. ఏమయ్యా స్వామి, నీకు ఒక భార్య భూదేవి, ఆవిడేం చేస్తుంది? అన్నీ భరిస్తుంది మహాతల్లి. భరించడానికి మారు పేరు ఎవరు అంటే భూదేవి. అలా భరించేటటువంటి భూదేవి నీకు భార్య కాబట్టి అబ్బా అఖిల భారకుడండి ఆయన అంటుంటారు. నిజానికి నువ్వు భరించిందే ఉంది, భరించేదంతా మీ ఆవిడ భూదేవి భరిస్తోంది. నువ్వెక్కడ భరించావు, నువ్వేం భరించావు, నువ్వేం భరించలేదు. మహా అయితే ఒక కొండ భరించావు అంతే, ఓ కొండ ఎత్తావు. కానీ మరి ఇన్ని కొండలతో, ఇన్ని పర్వతాలతో, ఇన్ని నదులతో, ఇన్ని అరణ్యములతో ఉన్నటువంటి ఈ భూమిగా ఇన్ని పాపాలు, ఇన్ని పుణ్యాలు, ఇన్నింటిని భరిస్తున్నది ఎవరంటే మీ ఆవిడే. కష్టం మీ ఆవిడిది, కీర్తి నీది. కాబట్టి ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య అయి కామితార్థదుడన్న ఘనత తెచ్చే. అబ్బో కోరుకున్న వాళ్ళ కోరికలన్నీ తీర్చేస్తాడండి అని నీకు పెద్ద కీర్తి. నిజానికి కోరికలు తీర్చేయాలంటే ఉండాలి. అదెవరు? మీ ఆవిడ లక్ష్మీదేవి, ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య అయి. ఇందిరాదేవి లక్ష్మీదేవి నీ భార్య కాబట్టి కావలసినంత ఆవిడ పక్క నుంచి ఇస్తుంటే నువ్వు ప్రకటనంగా అందరికీ ఇస్తుంటావు. పేరెవరిది? గొప్ప నీది. ఏమని? అందరికీ కోరికలు తీర్చేవాడు, కోరికలు తీర్చేవాడు అని నిన్ను పిలుస్తూ ఉంటారు. కానీ నిజానికి ఇస్తున్నది ఎవరు పక్క నుంచి? మీ ఆవిడ. ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య అయి కామితార్థదుడన్న ఘనత తెచ్చి. ఇంకా అబ్బా ఆయన బలగం ఎంత బలం అండి, ఎంత పెద్ద కుటుంబం అండి ఆయనది.
అనాలంటే ఆయన కుటుంబం ఎంత, మనందరం ఆయన బిడ్డలమే కదా. అయినప్పుడు ఆయనకన్నా పెద్ద కుటుంబం ఉన్నవాడెవరు? నిజానికి ఈ కుటుంబాన్ని అంతటినీ సృష్టించిన వాడెవరు? ఎవడు సృష్టించాడో వాడిని తండ్రి అంటారు. ఎవరు సృష్టించినవాడు అంటే కమలగర్భుడు సృష్టికర్త బ్రహ్మ తనూజుడై బహుకుటుంబకుడన్న బలిమి తెచ్చి. నిజానికి నువ్వు కన్నది ఒకడే కొడుకుని బ్రహ్మగారిని, నీ నాభి కమలంలోంచి ఆయన ఒకడే పుట్టాడు. ఆయన ఏం చేశాడు, ఇన్నింటిని సృష్టించాడు. ఇన్నింటిని ఆయన సృష్టిస్తే మా అందరికీ త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా దృఢం త్వమేవ త్వమేవ సర్వం మహదేవ దేవ అని కీర్తి నీకు. నిజానికి నువ్వు మాకు తాతవి, మా తండ్రి బ్రహ్మగారు, ఆయన కదా సృష్టించింది. కానీ ఆయన ఒక్కడు నీ కొడుకు అయిపోబట్టి ఇంత బలం ఉన్నవాడి నువ్వు అయిపోయావు. ఇంతమంది నాకు ఉన్నారంటున్నావు, నిజానికి ఇంతమంది ఉన్నది బ్రహ్మగారికి, నీకు కాదు. నిందేనా కాదా? కాసుల పురుషోత్తమ కవి చేసిన పరమాద్భుతమైన శతకం, కలుష విధ్వంసిని గంగ తనూజయై కుమార్తెయై పతిత పావనుడన్న ప్రతిభ తెచ్చే. గంగమ్మ నీ కుమార్తె, ఆమె ఏం చేస్తుంటుంది, వీళ్ళు స్నానం చేస్తే చాలు, పోని చలుకుంటే చాలు, ఇంకా ఓ చుక్క నోట్లో వేసుకుంటే చాలు. భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేనన చర్చ అంటారు శంకరులు. ఆ గంగమ్మ పాపములను తీసేస్తోంది. ఆ గంగమ్మ నీ కుమార్తె, నీ పాదముల నుండి పుట్టింది. పుట్టింది కాబట్టి నీ కూతురు అందరి పాపాలు తీసేస్తుంటే పతిత పావనుడన్న పేరెవరికి? నీకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ హరే కృష్ణ. బలరామకృష్ణుల తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు కారాగారంలో బందీగా ఉన్నారు. మల్లరంగంలో బలరామకృష్ణులు చాణూరుడు ముష్టికులతో యుద్ధం చేస్తున్నారని స్త్రీలు భయంతో పలికిన మాటలు వారికి చెవులకు వినిపించాయి. వారికి తమ పుత్రుల శక్తి గురించి తెలియదు. అందుచేత పుత్రుల యందు ప్రేమతో శోకంతో ఎంతో ఆదుర్దపడ్డారు. అక్కడంతా మాట్లాడుకుంటున్నారు కదా స్త్రీలందరూ కూడా, ఏమైపోతారో బలరామకృష్ణులు, అయ్యో ఈ చాణూరుడు ముష్టికుడు ఎంత పెద్దవాళ్ళు, ఏం కొట్టేస్తారో, జింకపిల్లలాగా తప్పించుకొని తిరుగుతున్నారో, ఆయన పట్టుకొని ఏం చేస్తారో అని ఈ ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అది విన్నారు, వెనుకడి వెళ్ళింది మెల్లగా, అక్కడికి వెళ్ళకుంటుందా వార్త. అక్కడ బందీ వాళ్ళు, బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా బాధపడ్డారు, ఏడ్చారు తల్లిదండ్రులు. అశోకంతో ఎంతో ఆదుర్దాపడ్డారు, మనస్తాపాన్ని అనుభవించారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు, చాణూరుడు ఒకరితో ఒకరు రకరకాలైనటువంటి మల్లయుద్ధ పద్ధతులతో యుద్ధం చేశారు. యుధమైనటువంటి కన్నులు పండుగ అన్నట్టుగా భయంకరమైనటువంటి భంగిమలతో రకరకాలైన మల్ల యుద్ధం చేశారు. బలరాముడు ముష్టికుడు కూడా అదే విధంగా యుద్ధం చేశారు. చాణూరుడు కృష్ణుడు చేస్తుంటే అక్కడ ముష్టికుడు బలరాముడు కూడా చేశారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు చేతులతోనూ మోకాళ్లతోనూ కొట్టిన దెబ్బలు వజ్రపు దెబ్బల్లాగా ఎంతో కఠినంగా ఉన్నాయి. స్వామి కొట్టినటువంటి ఒక్కొక్క దెబ్బ వజ్రం, శరీరమంతా వజ్రంలాగా ఉన్నట్టుంది కృష్ణుడిది. ఆ దెబ్బలు సహించలేకపోయారు వాళ్ళు, ఆ మల్లులు. ఎంతో బాధగా ఉంది, ఎంతో కఠినంగా ఉన్నాయి. ఆ దెబ్బలకు చాణూరుని అవయవాలు నుజ్జు అవసాగుతున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క అవయవం నుజ్జు నుజ్జు అయిపోతున్నది, లోపల చిట్లిపోతున్నాయి. అతడికి ఎంతో పీడ కలిగింది. ఆ చాణూరుడు డేగ వేగం వంటి వేగం గలవాడు. వాడు కోపంతో పైకెగరి రెండు చేతులను పిడికిలుగా చేసి వసుదేవపుత్రుడైనటువంటి శ్రీకృష్ణుని వక్షస్థలంపై బలంగా కొట్టాడు.
వాడికి ఎగిరే పద్ధతి తెలుసు, పక్షిలాగా అట్లా పైకి ఒక్క పరిని ఎగిరి స్వామికి కృష్ణుడికి వక్షస్థలంపై తన్నాడు. కానీ శ్రీకృష్ణుడు చలించకుండా ఉన్నటువంటి ఏనుగులాగా చలించలేదు. అదేవిధంగా కృష్ణుడు కూడా ఉన్నాడు. అంత పెద్ద దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఆయన చాణూరుణ్ణి రెండు చేతులను గట్టిగా పట్టుకొని చాలాసార్లు గిరగిరా తిప్పాడు. ఆ వేగానికి వాడిపై ప్రాణాలు పైకే పోయాయి. అంతవరకు తిప్పేశాడు. పైపైన ఒక చేతికొకటి మార్చుకొని తిప్పేశాడు. చిన్నపిల్లలు ముందు ఒక పెద్ద బంతిలాగా తిప్పి పారేశాడు. శ్రీకృష్ణుడు వాడిపై నేలపై పడవేసి బాగా కొట్టాడు. ఆభరణాలు, కేశాలు, మాలలు చల్లా చెదరయ్యేవాడు. ఇంద్రుడి పూజకు నిలబెట్టినటువంటి జెండా నేల కూలినట్లుగా వాడు నేల కూలిపోయాడు. అంత పెద్దవాడు విచిత్రమైనటువంటి ఈయనకు చెడిపోయాయి, ఆయనకు చెడిపోయాయి వేసుకున్నటువంటి మాలలంతా కూడా. జెండావాడిలాగా కింద పడ్డాడు అంత అలంకారంతో. బలరామ ముష్టికుల యుద్ధం కూడా అదే విధంగా సాగింది. ముందుగా ముష్టికుడు బలవంతుడైనటువంటి బలరాముణ్ణి తన పిడికలతో కొట్టాడు. బలరాముడు తన అరచేతితో వాడి చెంప మీద గట్టిగా కొట్టాడు. వాళ్ళది ఆ విధంగా యుద్ధం సాగుతున్నది. గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ముష్టికుడు వణికిపోయి ఎంతో బాధను అనుభవించాడు. వాడి నోటి నుండి రక్తాన్ని కక్కుతూ ప్రాణాలు ఎగిరిపోవటంతో గాలి చేత పెకిలించి చేయబడ్డటువంటి చెట్టులాగా నేలపై గోలాడు. అంత పెద్దగా నేలపై గూడాడు. తర్వాత వరుసలో కూటుడు ముందుకు వచ్చాడు. ఇక అయిన తర్వాత ఒక్కొక్కడుగా బయటకు వస్తున్నారు. బలరాముడు యోధుల్లో దిట్ట. ఆయన వాడిని నిర్లక్ష్యం చేసి ఎడమ చేతి పిడికిలతో కొట్టి సులభంగా సంహరించాడు. ఇంకా వీళ్ళు మిగతా వాళ్ళంతా చిల్లర చిల్లర వాళ్ళు. వీళ్ళే చాలా పెద్దవాళ్ళు. చాణూరుడు కానీ ముష్టికుడు కానీ చాలా పెద్దవాళ్ళు, పెద్ద రాక్షసులు, పెద్ద మల్లులు వీళ్ళు. ఈ మల్లులు అయిన తర్వాత చిన్న చిన్న మల్లులంతా బయటకు వస్తున్నారు. ఆ చిన్న చిన్న మల్లుల్ని లక్ష్యం లేకోకుండా లెక్కనే లేదు సులభంగా సంహరించాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు కాలితో శలుడి తలను ఊడగొట్టాడు. కొంతమందిని సంహారం చేశాడు, కొంతను ఊడగొట్టేశాడు. తల వేరే వేరే చేస్తున్నాడు. ఆ తోశలకుడు అనేటువంటి వాడు, వాణ్ణి కూడా వేరు వేరే పేర్లతో వేరు వేరే రాక్షసులు అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. చిన్న రాక్షసులు వారిద్దరూ అలా నేలకో కూలిపోయారు. ఇక ఈ విధంగా చాణూర, ముష్టిక, కూట, శల, తోశలకులు సంహరించబడ్డారు. ఇక మిగిలి మల్లులందరూ ప్రాణాలను కాపాడుకోవాలని అక్కడి నుంచి పరుగో పరుగు ఎట్లా బతికితే చాలు మనం, ఇంకా మనం యుద్ధానికి వెళ్ళకూడదని అక్కడి నుంచి పరిగెత్తారు. అప్పుడు వాద్యాలు మ్రోగించబడ్డాయి. బలరామకృష్ణులు కాలియందులు ధ్వనించాయి. వారు తమ మిత్రులైన గోపాలకులు చేయి పట్టుకొని లాగి వారితో కలిసి మల్లుల చేష్టలను చేస్తూ విహరించారు. చాలా సంతోషపడ్డారు. అక్కడ ఉండే గోపాలకులందరినీ పిలిచారు. ఒక మల్ల యుద్ధంలో జరిగేటువంటి స్థలంలో పిలిచి వాళ్లతో పాటు వీళ్ళు కుస్తీలాడినట్టు ఆడుతున్నారు ఆటలు. సంతోషపడ్డారు. పెద్ద పెద్దవాళ్ళ కింద పడిపోయినారు. ఇక మిగతా చిల్లర వాళ్ళంతా పరిగెత్తిపోయారు. ఎంతో సంతోషం. ఒక్క కంసుడు తప్ప జనులందరూ కూడా బలరామకృష్ణులు చేసినటువంటి పనికి ఎంతో సంతోషించారు. అసలు అందరూ అక్కడ కూర్చొని న్యాయమైనటువంటి యుద్ధాన్ని చూసి సంతోషపడాలి కదా. అట్లనే కంసుడు కూడా పడాలి కదా, న్యాయం కదా అది. కంసుడు తప్ప మిగతా వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళ రాక్షసులు కూడా సంతోషపడ్డారు. బ్రాహ్మణ శ్రేష్ఠులు, సజ్జనులు బాగు బాగు అని పొగిడారు. కొంతమంది అంతా బాగు, చాలా బాగుంది, శభాష అని పొగిడారు. మల్లులలో శ్రేష్ఠులు సంహరించబడగా మిగిలిన వారు అక్కడి నుంచి పారిపోయారని అనుకున్నాం కదా. అప్పుడు కంసుడు వాద్యాలను ఆపించి స్పష్టంగా ఇలా అన్నాడు. వాద్యాలనంతా ఆపించాడు. వసుదేవుడి పుత్రులైన ఈ బలరామకృష్ణులు చెడు చేష్టలు కలవారు. వీరి నగరం నుండి వెళ్ళగొట్టండి. ఏం చేష్ట బాగలేదు వీళ్ళది. చూస్తుంటే విచిత్రమైనటువంటి చేష్టలుగా ఉన్నాయి. ఉగ్రసేనుడు నా తండ్రి అయినా కూడా తన అనుచరులతో కలిసి శత్రువుల పక్షంలో చేరాడు.
ఉగ్రసేనుడు నా తండ్రి. వాడు ఈ శత్రువుల పక్షంలో చేరిపోయాడు. వీళ్ళంటే ఎంతో ప్రీతి, నేనంటే లేదు, అన్యాయం అయిపోయింది నాకు ఇక అని చెప్పి విచిత్రమైనటువంటి ఆర్డర్స్ వేశారు. చెరసాల్లో ఉండిన వాళ్ళని చంపమన్నాడు, ఉగ్రసేను బంధించమన్నాడు, ఇక ఈ నందుణ్ణి బంధించమన్నాడు. అట్లా అని కంసుడు ఈ విధంగా అరుస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చింది. నందులకి బాధ అయితే తాను ఊరికి ఉండలేడు, గోపాలులకు బాధ అయితే తాను ఊరికే ఉండలేడు. ఇక తల్లిదండ్రులను చంపమని ఆజ్ఞ ఇచ్చాడు కదా, అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. అంత యుద్ధం చేసినా కూడా ఆయన బలమేమీ క్షీణించలేదు. మిగతా వాళ్ళలాగా ఆయాసంగా కూర్చోలేదు, జ్యూసులు తాగుతూ, ఏమీ చలించలేదు. ఆయన నేర్పుతో వేగంగా పైకి ఎగిరి ఎత్తైన సింహాసనంపైకి చేరుకున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు, ఇట్లా అవుతూ ఉండగానే ఆ పెద్ద సభలో పరిహాస్యం చేసి ఆజ్ఞ వేస్తూ ఉన్నాడు కంసుడు. అటువంటి ఆజ్ఞకు ఘోరమైనటువంటి ఆజ్ఞ విసిరాడు. అందుకని ఈ స్వామి ఏం చేశాడు, ఘోరంగా ఇక్కడి నుంచి ఉండినటువంటి ఒక్కపారి ఎగిరి ఎత్తైనటువంటి సింహాసనం పైన కూర్చున్నాడు కదా, అక్కడ చేరుకున్నాడు. తనకు మృత్యువైన శ్రీకృష్ణుడు మీదికి రావటం చూసి ధీరుడైన ఆ కంసుడు వెంటనే పైకి లేచి కత్తి డాలును తీసుకున్నాడు. ఇంతవరకు భయపడుతూనే ఉన్నాడు కదా, కృష్ణ 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 అని అంతవరకు భయపడుతూనే ఉన్నాడు. చూసి తాను కూడా కత్తిని తీసుకున్నాడు. నారాయణ 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 హరే.